తెలిస్తే ఈజీగా మనీ సంపాదించవచ్చా? డబ్బులు సంపాదించడం ఎలా? ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో అందరిది ఇదే ప్రశ్న. డబ్బు సంపాదించడం ఒక కళ. ఆ కళ నేర్చుకుంటే ఎవ్వరైనా డబ్బులు సులువుగా సంపాదించవచ్చు. మరి ఈ కళ ఎవరు నేర్పుతారు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు న్యూరో ఫైనాన్స్ మన ముందుకొస్తుంది. న్యూరో సైన్స్ గురించి వినే ఉంటారు, నరాలకు సంబంధించిన శాస్త్రం. మరి ఈ న్యూరో ఫైనాన్స్ అంటే ఏంటి? సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలకు న్యూరో సైన్స్ సైకాలజీ ప్రావీణ్యాన్ని జోడించడం ద్వారా ఆర్థిక నిర్ణయాల గురించి తెలుసుకోవడమే న్యూరో ఫైనాన్స్. ఇప్పుడు బ్రిటన్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ దీనిపైనే దృష్టి పెట్టింది, పరిశోధనలు చేస్తోంది. మనం డబ్బులు సంపాదించినప్పుడు కలిగే ఆనందం కంటే ఆ డబ్బులు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? లాభం వచ్చినప్పుడు మెదడులో సంతోషంలో స్పందించిన కేంద్రాల కంటే డబ్బు నష్టపోయినప్పుడు మెదడులో ప్రతికూల భావనలతో సంబంధం ఉన్న కేంద్రాల్లో ఎక్కువ యాక్టివిటీ ఉన్నట్టు ఎంఆర్ఐ రిపోర్టుల్లో కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. డబ్బు మీద విపరీతమైన ప్రేమ ఉన్న వారికి నష్టం వచ్చినప్పుడు దానిని తట్టుకోవడం కూడా కష్టమే. అసలు ఆర్థిక వ్యవహారాల్లో మీ మెదడు ఎలా స్పందిస్తుంది, మీ బలహీనత ఏమిటి అనేది చెక్ చేసుకోవడానికి ఈ న్యూరో ఫైనాన్స్ ఉపయోగపడుతుంది. మెదడు ఒకటే కాదు, మన నాడీ వ్యవస్థ, హార్మోన్లను కూడా పరిశీలించడం ద్వారా పెట్టుబడిదారులు వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించడానికి న్యూరో ఫైనాన్స్ అనేది దోహదం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మనకు ఉన్న అనుభవం అనేది మన కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే ఒక కోడింగ్ లాంటిది. అది మనలో కలిగిన స్పందనల నుంచి మనం నేర్చుకునేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరు మరీ దూకుడు ధోరణి చూపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటారు. అయితే వెంటనే వారు తమ ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తారు. దానిని ప్రేరేపించేవి ఏవో గుర్తించి దానికి తగిన ఒక వ్యూహం ఏర్పరచుకుంటారు. అలాంటి వారే ఆర్థికంగా విజయం సాధిస్తారని న్యూరో ఫైనాన్స్ అంటోంది. కొందరు మిగతా వారికంటే సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారో తెలుసుకోవాలంటే అత్యంత కీలకమైనది అనిశ్చితిని ఊహించడం, దానిని సరిదిద్దుకోవడం కీలకం. ఆర్థిక ప్రపంచంలో నష్టం అనేది ఒక ముఖ్యమైన అంశం. నష్టం అనేది ఫలితాలు పెంచడానికి మనం లెక్కలు వేసుకునేలా చేస్తుంది. మన భావోద్వేగాలు ఆ అనిశ్చితితో అనుసంధానమై ఉంటాయి. మనం దానికి ఎలా స్పందిస్తే దాని ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సాంస్కృతికంగా కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆర్థికంగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దాన్ని తప్పించుకుని బయటపడేందుకు మన శరీరం, మన జీవ రసాయనాలు మనల్ని సన్నద్ధం చేస్తూ ఉంటాయి. జీవితంలో అన్నిటిలాగే వాటిని సమన్వయం చేసుకోవడం కూడా ముఖ్యం. ప్రతి ఆర్థిక విజేత వెనుక తనదైన ప్రత్యేకతలు ఉంటాయి. అయితే డబ్బు సంపాదనకు బయట ఉండే అంశాలతో పాటు మీలోని అంతర్గత అంశాలను కూడా సమన్వయం చేసుకోవడమే ఇక్కడ ప్రధానం. దీనిని ఎలా చేసుకోవాలనేది నేర్పేదే న్యూరో ఫైనాన్స్. ఇది పూర్తి స్థాయి పరిశోధనలు జరిగి త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.